Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Tirumalalo Chirutala Bari Nunchi Bhaktulanu Rakshinchenduku Adhikarulu Teevranga Krushi Chestunnaru. Chirutala Sancharaniki Check Pedutunnaru. Taajaga Maro Chirutanu Pattukunnaru. Adhikarulu Erpatu Chesina Bonelo Chiruta Chikkindi. Tirumala Alaya Adhikarulu Bhaktula Bhadratapai Marinta Shraddha Pencharu. Itivala Kalamlo Chirutala Daadi Jarugutundadamto Takshana Charyalaku Upakramincharu. Chirutalaku Check Pettenduku Rangamloki Digaru. Palu Chotla Bonelo Erpatu Chesaru. Adhikarulu Chestunna Panulu Satfalitalanu Istunnayi. Taajaga శ్రీ నృసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కుకుంది. నృసింహస్వామి ఆలయానికి సమీప ప్రాంతంలోని 500 మీటర్ల రేడియేషన్ లో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించిన తిరుమల వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తారీఖున చిక్కిన చిరుతను ఎస్వీ జూ పార్క్ కి తరలించామని ఈ రోజు చిక్కిన చిరుతను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ రోజు వేకోజామున 2 గంటల ప్రాంతంలో చిరుత బోన్లో చిక్కుకుందని, చిరుత కడుపులో మాంస మానవాళ్లు ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకుంటున్నామని సతీష్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చిరుతను జూలో ఉంచాలా, అడవిలో వదిలిపెట్టాలా అనే విషయం ఓ నిర్ణయం తీసుకుంటామని సతీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బోన్లో చిక్కున్న చిరుత ఆడ చిరుత అని సతీష్ రెడ్డి తెలిపారు. చిరుతల జాడ కోసం దాదాపు 320 ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని సతీష్ రెడ్డి వివరించారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో 6 ఏళ్ల చిన్నారిని చిరుత బలి తీసుకుంది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు చిన్నారిపై దాడి చేసిన నృసింహస్వామి ఆలయం వద్ద 3 బోన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 12 అర్ధరాత్రి సమయంలో బోన్లో ఓ చిరుత చిక్కింది. చిన్నారి మృతి తర్వాత అప్రమత్తమైన అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 5 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. తిరుమల 7వ మైలు నామాలగవి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్టుగా ఆ దృశ్యాల్లో నమోదయ్యాయి. భక్తులకు చిరుతల నుండి రక్షణ కోసం చిటిడి అటవీ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఆ చిరుతల కదలికను గుర్తిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంఘటనా స్థలానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 500 మీటర్లు 600 మీటర్ల రేడియస్లో మనం ఆ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా కెమెరా ట్రాప్స్ని ఉంచి వాటి యొక్క కదలికల్ని, ఏ ఏ జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి అనే కదలికల మీద మనం నిఘా పెట్టడం జరిగింది. అందులో మనకి 2 చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా మనం 13వ తేదీ అండ్ 14వ తేదీ గుర్తించాం. 13వ తేదీ మనకి లిటరేట్ అయినటువంటి ఏదైతే చిరుతపులి ఉందో అది మనకి 14వ తేదీ ఉదయానికి మనం ట్రాప్ చేసాం దాన్ని. తర్వాత ఇప్పుడు 14వ తారీఖున ఇంకొక చిరుతపులి మనకి 14వ తారీఖు నైట్ ఇక్కడ తిరుగుతున్నట్టుగా దాని ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. దానికోసం భాగంగా మొన్న కొన్ని లొకేషన్స్లో పెట్టాము. అది దాన్ని పునఃసమీక్షించుకొని నిన్న మళ్ళీ కేజెస్ని షిఫ్ట్ చేసి ఈ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మనకి చిరుతపులి ఇక్కడికి వచ్చేసి బోన్లో బంధించబడిందండి. దీన్ని ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్కి తరలించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ సిసిఎఫ్ వైల్డ్ లైఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ ఉంచి అక్కడ నుంచి మనం నమూనాలని, వీటి యొక్క శాంపుల్స్ని మనం ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. వాటి యొక్క రిపోర్ట్స్ త్వరలోనే వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము దీన్ని జూ పార్క్లోనే ఉంచాలా, లేకపోతే తర్వాత ఎక్కడైనా సుదూర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మనం వదిలిపెట్టాలనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే ఇంకా మనకి ఈ 2 మాత్రమే, వీటి యొక్క కదలికలు మాత్రమే మనకి వచ్చాయండి. ఇప్పటి వరకు ఆనవాళ్ళు మనకి ట్రేస్ అవుట్ అయ్యాయి. సో ఈ రెండింటినీ కూడా మనము ఇప్పటికైతే వీటిని ట్రాప్ చేశాము. అండ్ ఇంకా చాలా ప్రాంతాల్లో సుమారుగా ఈ చుట్టుపక్కల మనము 320 కెమెరా ట్రాప్ల వరకు పెట్టడం జరిగింది. అలాగే శ్రీవారి మెట్టు రూట్లో కూడా పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు వీటి కదలికల్ని, ఏ రోజుకు ఆ రోజు ఇమేజెస్ని కూడా మనం సేకరిస్తూ దానికి అనుగుణంగా మనం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అది అవన్నీ పంపించారండి శాంపుల్స్. అది అది మనకి ఇంకొక 2-3 రోజులు సమయం తర్వాత వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఈరోజు పట్టుకున్నటువంటి చిరుతపులికి సంబంధించిన శాంపుల్స్ కూడా మనం ఫర్దర్ అనాలిసిస్ కోసం పంపించడం జరుగుతుందండి. అవన్నీ డాక్టర్ గారు చెప్తారు. మీకు అనాలిసిస్ చేసిన తర్వాత, జూ పార్క్ తరలించిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. టీవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.